హాయ్ ఈ రోజు ఈ వీడియోలో మనం పార్లే ఆగ్రో డిస్ట్రిబ్యూటర్షిప్ బిజినెస్ గురించి అయితే తెలుసు ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేయడం ద్వారా ఎక్కువ లాభాలు అయితే సంపాదించుకోవచ్చు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ప్రాఫిట్స్ మార్జిన్ ఎలా ఉంటుంది బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏమి ఉండాలి అలాగే డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి కి ఎలా అప్లై చేసుకోవాలి ఇలాంటి విషయాలను ఈ వీడియోలో మనం పూర్తి అయితే తెలుసుకుందాం ఈ ప్యారలె ఆగ్రో కంపెనీ అనేది ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ కంపెనీని నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో అయితే ఉంది ఈ కంపెనీ వారు టోటల్గా తొమ్మిది రకాల బ్రాండెడ్ ప్రొడక్ట్స్ మనకు మా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మార్కెట్లో అయితే విక్రయిస్తున్నారు అందులో ప్రొడక్ట్స్ కింద చూసినైతే మనకు ఫ్రూటీ యాపీ యాపీ ఫిజ్ బెయిలీ ఫ్రియో దిషూమ్ బాంబే నైంటీ నైన్ బెయిలీ సోడా బీఫిజ్ ఇలాంటి తొమ్మిది రకాల బ్రాండెడ్ పేర్లతో మార్కెట్లో మనకి ఫ్రూట్స్ అంటే కూల్ డ్రింక్స్ బివరేజెస్ అయితే మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి ఇలాంటి కూల్ డ్రింక్స్కు సంబంధించిన వాటిని తయారు చేసి విక్రయిస్తున్నారు ఈ కంపెనీ ప్రొడక్ట్స్కి మార్కెట్లో మంచి డిమాండే ఉంది ఈ ప్యార్లే ఆగ్రో కంపెనీ ఇండియాలోనే ఒక లార్జెస్ట్ బెవరేజ్ కంపెనీ ఈ కంపెనీ వారు డిస్ట్రిబ్యూటర్ షిప్ నైతే ఆఫర్ అయితే చేస్తున్నారు ఇక ఈ పార్లో ఆగ్రో డిస్ట్రిబ్యూటర్ షిప్ తీసుకోవాలి అనుకునే పర్సన్కి మిని మినిమం ఇరవై ఒకటి సంవత్సరాలు అయితే నిండి ఉండాలి అలాగే డిస్ట్రిబ్యూటర్షిప్ వంటి బిజినెస్ల మీద ఒక అవగాహన అయితే ఉండాలి ఈ బిజినెస్ని ఎలా రన్ చేయాలి మెయింటెనెన్స్ ఎలాంటి అన్ని విషయాల గురించి అయితే తెలిసి ఉండాలి ఇలాంటి విషయాలు తెలిసి ఉంటే బిజినెస్లో త్వర త్వరగా సక్సెస్ అయితే అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇక ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే మీరు ఏ ఏరియాలో అయితే ఈ డిస్ట్రిబ్యూటర్షిప్ పొందాలి అనుకుంటున్నారో అలాగే మీరు ఎంతవరకు సేల్స్ చేయగలరో దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టుకోవచ్చు అలాగే ఐదు వందల నుంచి ఆరు వందల స్క్వేర్ ఉండే ఒక రూమ్ ని అద్దెకి తీసుకోవాలి ప్రతి నెల రూమ్కి రెంట్ కూడా పే చేసుకుంటూ ఉండాలి రెంట్ అనేది మీరు ఎలాంటి ఏరియాలో రూమ్ మీద చూజ్ చేసుకుంటారో దాన్ని బట్టి రెంట్ అయితే డిపెండ్ అయితే అవుతుంది అలాగే మనకు ఈ బిజినెస్లో ఒక వెహికల్ని కూడా కొనుగోలు చేసుకోవాలి దీనితో పాటు ముగ్గురు లేదా నలుగురిని స్టాఫ్గా కూడా నియమించుకోవాలి రిటైలింగ్ చేయడం కోసం అలాగే మార్కెటింగ్కి డిస్ట్రిబ్యూటర్ చెప్ చేయడం కోసం మనకు వర్కర్స్ అయితే అవసరం కాబట్టి స్టాఫ్ని అయితే నియమించుకోవాలి ఈ బిజినెస్లో మొదట్లో మనం కంపెనీ నుంచి ఐదు నుంచి ఆరు లక్షల వరకు ప్రోడక్ట్ని ఇనిషియల్ స్టాక్గా కొనుగోలు చేయాల్సింది ఉంటుంది ఎవరైతే ఈ పేర్లో ఆగ్రో డిస్ట్రిబ్యూటర్షిప్ పొందాలి అనుకునే వారికి దాదాపుగా ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల వరకు అయితే పెట్టుబడి అయితే అవసరమైతే అవుతుంది ఇక డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఎవరైతే ఈ డిస్ట్రిబ్యూటర్షిప్ పొందాలి అనుకునే వ్యక్తి దగ్గర ఐడి ప్రూఫ్స్ అంటే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఓటర్ అలాగే అడ్రస్ ప్రూఫ్ ఎలక్ట్రిసిటీ బిల్స్ రేషన్ కార్డ్ పాస్పోర్టర్స్ బ్యాంక్ పాస్బుక్ ఫోన్ నంబర్స్ ఈమెయిల్ ఐడి ఇంకా జిఎస్టీ నెంబర్ ట్రేడ్ లైసెన్స్ ఐటీఆర్ యాన్యువల్ రిటర్న్ ఫుడ్ లైసెన్స్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంటే రెంట్ అగ్రిమెంట్స్ అలాగే మనం లీజుకు ఎంతవరకు అయితే తీసుకుంటున్నామో ఇలాంటి అన్ని ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఇంకా ఎన్ఓసి మొదలగు వంటివి అయితే మనకు అవసరమవుతాయి ఈ డాక్యుమెంట్స్ అన్ని ఒకరి మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఈ పార్ల ఆగ్రో డిస్ట్రిబ్యూటర్ షిప్ పొందడానికి అయితే అర్హులు ఇక ఈ డిస్ట్రిబ్యూ తీసుకున్న తర్వాత మనకు ఈ బిజినెస్ లో ప్రాఫిట్స్ మార్జిన్ ఎలా ఉంటుంది అంటే ఈ బిజినెస్ లో ప్రాఫిట్స్ అనేది మీరు సేల్ చేసే ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అయితే ఉంటుంది మీరు ఎంత త్వరగా ఎక్కువ మొత్తంలో బిజినెస్ ని టర్న్ ఓవర్ చేసుకుంటూ సేల్స్ గ్రాఫ్ అనేది పెంచుకుంటారో మీ లాభాలు కూడా అంతే ఎక్కువగా ఉంటాయి ఈ బిజినెస్ లో మీకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అయితే ప్రాఫిట్ మార్జిన్ అయితే ఉంటుంది ఇక ఈ డిస్ట్రిబ్యూటర్షిప్ కి ఎలా అప్లై చేయాలి అనుకుంటే ఇలా ఈ వీడియో డిస్క్రిప్షన్ నేనైతే ఒక లింక్ అయితే ఇచ్చాను అక్కడ మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది ఆ అప్లికేషన్ ఫామ్ లో మీ యొక్క బై డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీకు కంపెనీ నుంచి కాంటాక్ట్ అవుతారు కస్టమర్స్ వచ్చేసి ఆ తర్వాత మీకున్న డౌట్స్ అన్ని ఈ ప్యారలే ఆగ్రో డిస్ట్రిబ్యూటర్షిప్ అయితే పొందవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ బిజినెస్ ఐడియా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ బిజినెస్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ